ఎప్పుడైతే పేతురు అత్తకు జ్వరం తగ్గిపోయిందో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. మరి అప్పటికి 21 రోజు పడుకోనుందో జ్వరంతో, 10 రోజుల నుంచి జ్వరం మీద మంచం మీద పడుకోనుందో. ఊర్లో వాళ్ళందరూ పేతురు అత్తను వచ్చి పలకరిస్తానికి వచ్చి, అయ్యో వదిన, అయ్యో అక్క, అయ్యో పిన్ని, ఎలాగుంది, ఇంకా నీకు జ్వరం తగ్గలేదా అంటే, తగ్గలేదమ్మా, లేవలేకపోతున్నాను, జ్వరం తగ్గటం లేదు, నీరసం అయిపోయింది అని చెప్పుకుంటున్నారు. ఊర్లో వాళ్ళందరికీ అదేదో జ్వరం వచ్చిందంట, పేతురు అత్తకి తగ్గటం లేదంట అనే కబురు వెళ్ళినప్పుడు యేసు ప్రభు ముట్టిన వెంటనే జ్వరం తగ్గిపోయిన వెంటనే ఆ కబురు కూడా ఊరంతరికి వెళ్ళిపోయింది. యేసు ప్రభు వచ్చాడంట పేతురు అత్త ఇంటికి, మందులు ఇవ్వలేదు, మాకులు ఇవ్వలేదు, ఏమి చేయలేదట, చెయ్యి పెట్టి ముట్టాడంట జ్వరం తగ్గిపోయిందంట, వెంటనే లేచి నడుస్తుందంట అని ఆ మాట ఈ నోట ఆ నోట పడి ఊరంతా వెళ్ళిపోయింది. 32వ వచనం, సాయంకాలం పొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆ మాట ఊరంతా తెలిసిపోయి హాస్పిటల్స్లో ఉన్నోళ్ళు కూడా పరిగెత్తుకొచ్చేసారంట. ఆ ఊర్లో ఉన్న రోగులందరూ ఆ ఇంటికి వచ్చేసారు. ఏ ఇంటికి? పేతురత్తి ఇంటికి. చిన్న ఇల్లు అండి పేతురత్తి ఇల్లు. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు చూశాను, ఇంకా ఉందా ఇల్లు, పడిపోయింది, పాడైపోయి ఉంది. ప్రభువును స్వీకరించిన ఆమె గృహం గుండ్రం గుండ్రంగా ఉంటాయి ఇజ్రాయెల్ దేశాల ఇల్లులో. ఓ చిన్న ఇంత ఇల్లు ఉంటుంది అంతే, మొత్తం అలిస్తే ఈ సగం ఉంటుంది ఇందులో, అంత ఇల్లే. కానీ ఇంటి ముందు పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఇలాగ ఒక పెద్ద సభగా వచ్చి కూర్చొని ఉన్నారటండి యేసు ప్రభు బయటికి రాకుండా. బయటకు వచ్చి చూసేటప్పటికి అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లాగా ఉందన్నమాట. ఎక్కడ చూసినా రోగాలు రోగాలు రోగాలు. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడే స్వస్థత. మందులు అక్కర్లేదు, సిరంజిలు అక్కర్లేదు, ఇంజక్షన్లు అక్కర్లేదు, థియేటర్లు అక్కర్లేదు, మాత్రలు అక్కర్లేదు. ఏంటండి, అందరూ వచ్చి అక్కడ కూర్చుంటే ప్రభు వారిని చూసేమన్నాడు చూడండి. పట్టణం అంతయు ఆ ఇంటి వాకిటను ఆయన నానా విధముల రోగముల చేత పీడించబడుచున్న అనేకులను స్వస్థపరిచి అనేక దెయ్యములను నానా విధములైన రోగులను స్వస్థపరిచాడు. పూర్వం అండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎర్రమందు తెల్ల టాబ్లెట్ ఇచ్చేవారు, తెలుసా మీకు గుర్తుందా? ఎర్రమందు, ఏ జబ్బు వచ్చినా ఎర్రమందు తెల్ల టాబ్లెట్టే. ఇవాళ హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారు చెప్పండి? మీకు ముందు ఎక్స్రే తీయండి, బ్లడ్ టెస్ట్ చేయండి, స్కానింగ్ చేయండి అని డబ్బులన్నీ గుంజేస్తారు వాటి కోసమే. అన్నీ చూసి నీకేం లేదని 3 రూపాయలు మాత్రలు రాసిస్తారు. అప్పుడు ఏంటండి, ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏ రకాలైన రోగాలైనా అన్ని రోగాలకు సర్వరోగాలకు నివారణ చెంది ప్రభు దగ్గర. అంతేకాదు వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్తే గుండె నొప్పి వస్తే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి అంటారు, కళ్ళ జబ్బు అయితే ఇంకోటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎముకల జబ్బు అయితే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, పళ్ళు జబ్బు అయితే పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ ఇది నా పని కాదు అక్కడికి వెళ్ళి, ఇది నీ పని కాదు ఎక్కడికి వెళ్ళమంటారు. కానీ యేసు ప్రభువు నీ నడినెత్తి నుండి అరికాల వరకు ఏ అవయవంలో ఏ రోగం వచ్చినా నిన్ను స్వస్థపరచగలిగిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిలువెల్ల మన కొరకు నలిగిపోయాడు, మన రోగములన్నిటి కొరకు ఆయన పరిహారం చేశాడు. ఆయనకి 39 దెబ్బలు కొట్టారండి కొరడాతో. ఇవాళ డాక్టర్లు మనిషికి వచ్చే రోగాలు ఎన్ని రకాలు అని పరిశీలన చేస్తే 39 రకాల జబ్బులు ఉన్నాయంట. అంటే ప్రతి రకమైన జబ్బు కొరకు ఒక దెబ్బ తిన్నాడు ఆయన, ప్రతి రకమైన జబ్బు కొరకు ఆయన రక్తం గార్చాడు. కాబట్టి నమ్మటి నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యము. యేసు ప్రభు ఆనాడు ఈనాడు ఒకేలాగా ఉన్నాడండి. ఆయన చనిపోయిన దేవుడు కాదు, ఆయన మరణించాడు మన పాపముల కొరకు, 3వ దినాన మళ్ళీ మృత్యుంజాడే లేచి ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఇప్పుడు మీరు కూడా మీ శరీరంలో రోగం ఉంటే, మీ జీవితంలో సమస్య ఉంటే, మీ కుటుంబంలో ఇబ్బంది ఉంటే, మీకు మనుషులు సహాయం లేని చేయలేని విషయాలుంటే మీరు మోకరించి ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి.
నా నామములో మీరు ఏమడిగినా ఇవ్వనన్నాడా, ఏమడిగినా ఇస్తానన్నాడా, కొన్ని మాత్రం ఇస్తానన్నాడా, ఏమడిగినా ఇస్తాను నేను, నాకు అసాధ్యమైంది ఏది లేదు. ఆకాశము నాది, భూమి నాది, వెండి నాది, బంగారము నాది, భూమి దాని సంపూర్ణత నాది. ఎంతమందికి ఇచ్చినా తరగని ధననిధి, తరగని ఆశీర్వాదాల మూటలు ఆయన దగ్గర ఉన్నాయి. మీరు అడగలేదు కాబట్టి మీకు దొరకలేదు. యేసు ప్రభు ఈరోజు కూడా నిన్ను స్వస్థపరచగలడు, ఈరోజు కూడా నీ ఇబ్బందుల నుంచి విడిపించగలడు. అంతేకాదు దెయ్యముల చేత పీడించబడుతున్న వారిని దెయ్యాలను వెళ్ళగొట్టాడు. మీకు ఎప్పుడైనా దెయ్యాలు పెట్టాయా? పూర్వకాలం పాత దెయ్యాలు తలర పోసుకొని ఇట్టిట్టి ఎగిరి. ఇప్పుడు దెయ్యాలు కూడా ఫ్యాషన్ వచ్చేసిందంట. ఇప్పుడు దెయ్యాలు కూడా భలే భలే రంగులు రంగులు బట్టలు వేసుకొని వస్తాయి మన దగ్గరికి. ఆ దెయ్యాలు సెల్ ఫోన్లో దూరి నీకు బొమ్మలు బొమ్మలు చూపిస్తాయి. అందులో ఎందులో దొరుకుతాయి? సెల్ నిన్నులో దూరం. ఇప్పుడు ఎప్పుడు దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతున్నాయి? సెల్ ఫోన్లో దూరి నిన్ను ఆకట్టుకుంటాయి, నిన్ను నాశనం చేస్తాయి, నీ మనస్సును పాడు చేస్తాయి, నీ హృదయాన్ని పాడు చేస్తాయి. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేనికన్నా ఇచ్చావంటే నువ్వు దేవుణ్ణి కాదు దెయ్యాన్నే పూజిస్తున్నావు అని అర్థం. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మనిషిని దెయ్యాలు పట్టి పీడించి ఈ రోజున నాశనం చేస్తున్నాయి. చాలాసార్లు నేను ప్రార్థన చేసినప్పుడు దెయ్యం పట్టిన వాళ్ళు కేకలు వేస్తారు, రంకెలు వేస్తారు, కిందపడి దొర్లుతారు, రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. కానీ ఆ దెయ్యం వాళ్ళ నుంచి యేసు ప్రభు నామంలో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొత్త వారిగా, సౌమ్యంగా, దీనులుగా, సామాన్యులుగా, ఆరోగ్యకరంగా, ఆనందకరంగా మారిపోతుంటారు. ఇవాళ ఎవరైనా పిచ్చి కోపంతో రెచ్చిపోతున్నారంటే, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారంటే ఏంటండి, రాళ్ళు తీసుకొని తను తానే కొట్టుకునేవాడంట దెయ్యం పట్టినోడు. నీకు నీవే గాయాలు చేసుకుంటున్నావంటే, నిన్ను నీవే బాధపరుచుకుంటున్నావంటే, నీకు నేను వద్దు అనుకున్నా కూడా నువ్వు అదే పని చేస్తున్నావంటే, నీ మీద మరొక దురాత్మ యొక్క ప్రభావం ఉన్న మూలాన నీవు నీకు ఇష్టమైన కార్యాలు నువ్వు చేయలేక ఆ దుష్ట కార్యాలు చేస్తూ ఉన్నావు. అటువంటి కార్యాల నుండి ఎవరు విడిపిస్తారు మనల్ని? నరకాన్ని జయించిన, పాతాళాన్ని జయించిన, మరణాన్ని జయించిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో విడుదలుంది. యేసు ప్రభు తన శిష్యుల్ని పిలిచి ఆ మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారమిచ్చను. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు దేవుడు తన శిష్యులకు అధికారమిచ్చాడు. ఏ రోజున యేసు క్రీస్తు నామములో ప్రార్థించినప్పుడు దెయ్యాలు పట్టిన వారు విడిపించబడతారు, రోగులు స్వస్థత పొందుతారు, బలహీనులు బలపరచబడతారు, సాతాను కట్టిన బంధకాల నుండి మనకు విడుదల దొరుకుతుంది. నమ్మండి, గొప్ప దేవుడు యేసు ప్రభు ప్రాణమిచ్చిన ప్రేమ కలిగిన వాడు, పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగిన జీవం కలిగిన దేవుడు ఆయన, పాపులను క్షమించే కనికరము కలిగిన వాడు ఆయన. నువ్వు ఎలాంటి వాడి అయినప్పటికీ ప్రభు నన్ను క్షమించు అంటే నిన్ను క్షమించడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను పట్టి పీడిస్తున్న దురాత్మల నుండి, నీకున్నటువంటి రోగములు, వ్యాధి, బాధల నుండి నిన్ను విడిపించగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నమ్మిన వాళ్ళందరూ అల్లెలూయా చెప్పండి. ఏం నమ్మారు? నన్నాయన విడిపిస్తాడు, నన్నాయన రక్షిస్తాడు, నన్నాయన క్షమిస్తాడు, నన్నాయన రాజ్య వారసుడుగా చేసుకుంటాడు. ఈరోజున ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక శోధన ఉంది. కుటుంబాలలో సంతోషం లేని పరిస్థితుల్లో ఉన్నాం. కారణం, నీ ఇంటిలోనికి ప్రభువును ఆహ్వానించలేదు. పేతురు ఇంటికి ప్రభువు వచ్చిన వెంటనే పేతురింట్లో ఉన్న రోగాలు పోయాయి. అంతేకాదు ఆ ఊరిలో ఉన్న దురాత్మలన్నిటి నుంచి విడుదల కలిగింది. ఎంతమంది మీరు ఇళ్లల్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటారో చేయి చూపించి చూద్దాం. హల్లెలూయా. మిగిలిన వాళ్ళ కుటుంబాలు లేవండి, అందరూ చేసుకోండి. ఇవాళ నుంచి
డబ్బులు ఏం ఖర్చు ఉండవండి కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి. ఓ మూల వెళ్ళి మోకరిస్తే అందరూ రాకపోతే నువ్వు మోకరించి అమ్మ మీ చిన్నమ్మాయిని దగ్గర కూర్చోబెట్టుకో, మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, మీ పెద్ద అబ్బాయి వస్తాడు, మీరు ముగ్గురు కలిసి ప్రార్థన చేయండి, మీ ఆయన వచ్చి కూర్చుంటాడు, ఏంటంటే మీరు నలుగురు కలిసి ప్రార్థన చేయండి, లోపల ఉన్న దెయ్యాలన్నీ ఇల్లు ఖాళీ చేసి పరుగో పరుగిహ ఇక నీ దరిదాపులు రావు. కారణం మనం ప్రార్థన కూర్చున్నప్పుడు మన ఇంటి చుట్టూ దేవుని దూతలు కావలి ఉంటాయి. అనవసరమైన రోగాలు నీకు రావు, అనవసరమైన నష్టాలు నీకు కలగవు. మాలాంటి పాస్టర్గారులు నమ్ముకుంటే మేము ఎప్పుడన్నా ఒకసారి వస్తామంతే, కానీ ప్రభువుని నమ్ముకుంటే ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. రాత్రి మగలు నిన్ను కాపాడేవాడు, ముదిబి వయసు వచ్చే వరకు నిన్ను కాపాడేవాడు, నిన్ను ఏ పరిస్థితుల్లో కూడా విడవనటువంటి ఎడబాయనటువంటి దేవుడు. కనుక ప్రతిరోజు మోకరించి మీ ఇంటిలో ఉన్న బిడ్డలను సమకూర్చి అందరు రాకపోతే ఎంతమంది వస్తే అంతమందితో ప్రార్థన ప్రారంభించండి. నీ ఇల్లు ఒక దీవెన నిలయంగా మారిపోద్ది. నీ ఇంటిలో ఉన్న దురాత్మ శక్తుల నుంచి నీకు విడుదల దొరుకుద్ది. నీ ఇంటిలో సమాధానం ఉంటుంది, నీ ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది, నీ కష్టార్జితం సరిగా సరిపోక మిగిలిపోద్ది. చూడండి, కొంతమంది చెప్తుంటారు ఎంత జీతం సంపాదించినా ఎన్ని డబ్బులు సంపాదించినా మిగలటం లేదండి, మాకు అప్పులు ఉన్నాయన్న వాళ్ళు దయచేసి చేయి చూపిస్తారా, ప్రార్థన చేద్దాం మీ అప్పులు తీరేటట్టు. నేను నా దగ్గర లేవు డబ్బులు తీయటానికి, ప్రభు ఇస్తాడు, చూపించండి ఆ అప్పులు నల్ చేసి చూపించండి. అయ్యయ్యో ఎందుకు చేశారండి అప్పులు చేసి వడ్డీ కడుతున్నారా మళ్ళీ, అయ్యయ్యో మరి అప్పు ఎప్పుడు తీరుస్తారు, ఏమోనా అప్పు ఎక్కువైపోతే అప్పు ముప్పు, ఇంకా అప్పులు తీర్చలేక భార్యకి పిల్లలకి విసిపి చచ్చిపోయాడంట ఒక ఆయన. ఏంటండి మళ్ళీ ఇదేంటి అప్పులకు భయపడి చచ్చిపోవడం ఏంటి, ఎందుకు వచ్చింది బతికేక, అప్పులోడికి ఏం సమాధానం చెప్పాలి, ఎలా తీరుతాయి, ఇక నేను ఎన్ని రోజులు కష్టపడ్డా ఎంత శ్రమ పడ్డా ఎంత డబ్బు సంపాదించినా తరగనన్ని అప్పులు ఉన్నాయి నాకని ఉరేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నారు చాలామంది. చచ్చిపోదాం అనుకున్నారా, మీ సంగతులన్నీ తెలుసుకోవాలని ఆశగా ఉంది. మీకోసం మరింత భారంగా ప్రార్థన చేయడానికి, మిమ్మల్ని బాధ పెడతానికి కాదు, ఎగతాళి చేయడానికి కాదు, మీ గురించి భారం కలిగి ప్రార్థించడానికి. చచ్చిపోదాం అనుకున్నాను వాళ్ళందరూ, అనుకున్నాను అన్న వాళ్ళందరూ చేయి చూపించండి. ఎప్పుడన్నా, ఇప్పుడు కాదు, ఎప్పుడన్నా చచ్చిపోతే బాగుండు, ఎందుకు వచ్చిన బతుకు దరిద్ర బతుకు చచ్చిపోతా. మీరెవరు అనుకోలేదా బ్రదర్స్, మీరు చావరు వాళ్ళనే చంపుతారా, ఓకే పురుషులు కాస్త గడ్డిగా ఉంటారు కానీ ఈ రోజుల్లో పురుషులు కూడా ఉరేసుకొని చచ్చిపోతున్నారంట. పెద్ద పెద్ద రాజకీయవేత్తలు అంటే సినిమా యాక్టర్లు డబ్బులున్నోళ్ళు కూడా అదే దిక్కుమాల సావు ఫ్యాన్కిసి ఉరేసుకొని చచ్చిపోవటం ఏంటండి, చావకూడదు మనం, చస్తే దెయ్యాలు అయిపోతాం మనమే, చస్తే నరకానికి పోయి అల్లాడతాం. ప్రభువు రమ్మన్నప్పుడు వెళ్ళాలే కానీ ఇతరులను చంపటం ఎంత తప్పో నిన్ను నువ్వు చంపుకోవడం కూడా అంతే తప్పు. చావద్దు, కష్టాలు వచ్చాయని చావద్దండి. కష్టాలు వస్తే నీ కొరకు చనిపోయిన ప్రభువు ఉన్నాడు, నీ చావును నీ శాపాన్ని నీ పాపాన్ని భరించిన ప్రభువుకు మొరపెడితే ఆయన నిన్ను బతికిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన్ని బాధలు తీరుస్తాడు. ఈరోజు నుంచి ఎప్పుడు మీరు చచ్చిపోతాను అనే మాట మీ నోట రాకూడదు. చేతులు ఎత్తిన వాళ్ళందరూ చచ్చిపోతాను అనుకోలేదన్నారు కదా, అయితే మీరు ఇంకోటి చేసి ఉంటారు, ఎదుటోళ్ళని చావమని చెప్పుంటారు. చావరాదా, ఎందుకు నా ప్రాణం తీసుకుంటావు, పోయి చావరా. ఒక అమ్మాయి ఏడిపిస్తుంటే వాళ్ళ అమ్మ అందట పోయి చావు అందట, అంటే పోయి చావు అంటే ఆ అమ్మాయి బాత్రూంలోకి వెళ్ళి యాసిడ్ తీసుకొని, ఫినాయిల్ కాదు యాసిడ్ తీసుకొని తాగేసింది, పడపడపడపడపడ పేగులన్నీ కాలిపోయినాయి. ఏమవుతుందండి హాస్పిటల్ తీసుకెళ్తే, ట్యూబులు పెట్టి ఒక సంవత్సరం రోజు డాక్టర్ లేదో మందులు ఇచ్చి బతికిద్దాం అనుకున్నారు, చివరికి చచ్చిపోయింది. ఇప్పుడు ఆమె ఏడుస్తుంది, నా మాట కదా చావరాదా అన్న మాటను బట్టి నిష్కారణంగా నా చక్కటి బిడ్డను నేనే చంపుకున్నాను ఏడుస్తూ కూర్చోను. ఎంత భయంకరం అండి, చస్తాను అనొద్దు, చావు అని కూడా అనొద్దు,
పిల్లల్ని అస్సలు అనొద్దండి. ఇవాళ పిల్లలు చాలా హుషారండి మనకంటే. వాళ్ళు చాలా పదో క్లాసు ఫెయిల్ అయ్యావంటే ఎందుకురా ఫెయిల్ అయ్యావు దరిద్రుడా అన్నాడంట ఒక తండ్రి. నేరుగా పోయి రైల్వే స్టేషన్కి వెళ్ళి పట్టాల మీద తలకాయ పెట్టి చచ్చిపోయాడంట. ఏంటండి పదో క్లాస్ పోతే మళ్ళీ కట్టుకోవచ్చు, చచ్చిపోతే మళ్ళీ వస్తాడా బిడ్డ? ప్రాణం పోతే మళ్ళీ వస్తుందా జీవితం? సమస్యలు ఎప్పుడైనా ఉంటాయి, కానీ పరిష్కారం చావు కాదు. పరిష్కారం ఏంటంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే మనకు విడిపిస్తాడు. యోబు గ్రంథం తీయండి ఒకసారి. యోబు గ్రంథం 19:25 అండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయినను, తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరెవరునూ కాదు, నేనే. కన్నులారా, యోబు యేసు ప్రభువును చూడలేదు, యేసు ప్రభువు సిలువ చూడలేదు, యేసు ప్రభువును సమాధిలో పెట్టడం గురించి తెలియదు, యేసు ప్రభువు సమాధిని జయించి మూడవ దినాన మృత్యుం అయ్యాడన్న సంగతి ఆయనకి ఎవరు చెప్పలేదు, చూడలేదు, వినలేదు. కానీ నమ్మాడు. ఏమన్నాడు? నా రక్షకుడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, ఆయన భూమి మీద నిలుచునని ఎరుగుదును. ఇలాగ నా శరీరము చీకిపోయిన తరువాత నేను చచ్చిపోయినా సరే, నా శరీరం రోగాలతో కుళ్ళిపోయినా సరే, నేను మళ్ళీ కన్నులారా నా ప్రభువుని చూస్తాను. మనకిప్పుడు ఉందండి మట్టి శరీరం. ఏ శరీరం? మట్టి శరీరం. మన్నైనది వెనుకటి వల్లే మట్టికి చేరడం. ఆత్మదాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళను. ప్రభువు మనకి ఈ మట్టి శరీరాన్ని తీసివేసి మహిమ శరీరాన్ని ఇస్తానన్నాడు. ఏ శరీరం అది? మహిమ శరీరం. ఈ మట్టి శరీరాన్ని ఇసిరేస్తే కింద పడద్దు, మళ్ళీ భూమి ఆకర్షిస్తుంది. కానీ మహిమ శరీరం వచ్చినప్పుడు, ప్రభు ఆకాశంలో వస్తున్నప్పుడు, మనందరం ఆకాశంలోనికి దేవుని అందు విశ్వాసం వచ్చిన వారందరూ ఎత్తబడతారు. ఏ రోగము లేని, ఏ జబ్బు లేని, మరణము లేని, ఆకలి లేని, దప్పిక లేని మహిమ శరీరాన్ని ప్రభు మనకిస్తాడు. యేసు ప్రభు నమ్మిక ముంచిన వారు. ఈ లోకంలో దేవుడు మనకి ఏదో ఇవ్వాలని ఆశపడతాం కాదు, కానీ మరణించిన తరువాత శాశ్వతమైన జీవితం ఉన్నది. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన కొరకు నిందలు అవమానాలు భరించిన వారు, ఆయన నామములో ప్రార్థించిన వారు ఆయన రాజ్యంలో ఉంటారు. యుగ యుగములు తరతరములు మనం ఆయనతో పాటు సదాకాలము జీవిస్తాం. కాబట్టి ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, ఈ లోకంలో బాధలు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించొద్దు, ఈ లోకంలో రోగాలు వచ్చినప్పుడు నీ పాపమేంటో తెలుసుకొని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. కానీ నీ రోగాలతో నేను మరణించి దేవునికి దూరం అవ్వద్దు, నరకానికి పోవద్దు. ఎంతమంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారో పూర్ణ హృదయంతో హల్లెలూయా చెప్పండి. ఎందుకు చెప్పారు? ఆయన మీ రోగాలను స్వస్థపడుస్తారు అని నమ్ముతున్నారా? ఆయన మీ పాపాలు క్షమిస్తారని నమ్ముతున్నారా? మరణించిన తర్వాత ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకుంటారని నమ్ముతున్నారా? మీరు నమ్మిన దేవుడు నిజమైన దేవుడా? ఉన్నవాడని అన్నవాడేనా? విడువని ఎడబాయని అన్నవాడేనా? మీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడేనా? మేము నమ్మిన దేవుడు గొప్ప దేవుడేనా? మీరందరూ ప్రభువుని నమ్ముకున్నారా? మీరు మరణిస్తే పరలోకంలో ఉంటారా? అనుమానమా? అనుమానం వద్దు. ఉంటే వెచ్చగా ఉండు, ఉంటే ప్రభువుని నమ్ముకొని ప్రభు బిడ్డగా ఉండు, లేకపోతే సాతానికి ఇష్టమైతే సాతానికి లొంగిపోయి ఈ లోకంలో నీ బ్రతుకుని ముగించడమే కాదు నిత్య నరకంలో. నరకం ఎలాగుంటుందో తెలుసండి? అక్కడ ఏడ్పు పొళ్ళు కొడుకుంట, అగ్ని ఆరదు, అందరూ ఏడుస్తుంటారు. ఫ్రెండ్ వచ్చాడు అనుకో, ఈ అంటారే కానీ ఫ్రెండ్ వచ్చావా అని ఇద్దరు కొక్కుంటారు. కుదురుద్దా? ఎవడు ఏడుపు? వాడిదే. ఎవడి బాధ? వాడిదే. అమ్మ కూతురులు ఇద్దరు వచ్చినా సరే, ఆడవకమ్మ అందో, అమ్మ ఏడుపు అమ్మదే,
కూతురు ఏడుపు చెబితే విన్నావా, కూతురా అంటది, నువ్వు చెప్పలేదు కదా మమ్మీ అంటది అన్నమాట. ఏంటంటే అందుకని ఈ లోకంలో ఉన్నప్పుడే మనం పరలోకం వెళ్తామో నరకంకి వెళ్తామో రూఢిపరచుకోవాలి. ఇరుకు మార్గంలో ప్రవేశించండి, అది నిత్యజీవానికి పరలోకానికి మార్గం. అందులో పోయేవారు అందరా? కొందరే. విశాల మార్గంలో పోయేవాళ్ళు అనేకులు. దాని అంతం నాశనం, అది పాతాళము అడుగు లేనటువంటి గొయ్యిలో పడిపోతున్నారంట. అందరికి యేసును నమ్మనివా, యేసుక్రీస్తు ద్వారానే పాపాలకు క్షమాపణ ఉంది. కారణం ఆయన మాత్రమే మన పాపాల కొరకు సెలవులో ప్రాణమిచ్చాడు. ప్రతివారు రెండు చేతులు ఆకాశం వైపెత్తి ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆలకించే ప్రభు, ఆకాశంలో నుండి తొంగి చూస్తున్నాడు, నీ గుండెల్లోనికి చూస్తున్నాడమ్మా. నీ బాధను ఎరుగును సహోదరుడా, నీ వేదన ఏంటో నీ సమస్య ఏంటో ఆయనకి బాగా తెలుసు. నిన్ను బాధ పెట్టాలని కాదు, నిన్ను బాగు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు, నిన్ను స్వస్థపరచాలని ఇష్టపడుతున్నాడు. చేతులెత్తి ప్రభువా, చేతగాని వాడిని అయిపోయానయ్యా, నా చేయి పట్టి నడిపించు నాయన, నీ చేత్తో నా చేతిని పట్టుకుని పడిపోకుండా నన్ను నిలబెట్టయ్యా అని బతిమలాడుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ నామములో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. నిన్ను నమ్ముకున్నామని చెప్పే వీరి జీవితాల్లో ఉన్న సమస్యల నుంచి వీడి విడిపించునాయన, రోగముల నుండి వీరిని స్వస్థపరచునాయన, వీరి సంకటాలను కుదుర్చుము తండ్రి. స్వస్థపరచే హోవాను నేనే అన్నమాట. ఈ సమయంలో ప్రతి ఒక్కరి పట్ల నీ కార్యం జరగడానికి సహాయం చేయి. ఎంత కష్టపడ్డా, చిల్లి సంచులు వేసినట్టే ఉంది, అప్పులు దినదినము పెరిగిపోతున్నాయి కానీ రుణాలు తీరడం లేదు అని దిగులతో అప్పుల బాధలతో ఉన్న వారిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకో తండ్రి. నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటికి ఆశీర్వాదం అన్నావు కదా. సాతాను బిగబట్టిన లేమిలు, కొరతలు, బాధలలో, అవసరతలో ఉన్నవారికి నాజరేడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదాలను విడుదల చేయించున్నాము తండ్రి. మా హృదయాలలో మార్పు, మా కుటుంబాలలో దీవెన, మా జీవితాలలో ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉండటకు సహాయం చేయము. ఇక్కడున్న వారెవ్వరూ నరకానికి పోకుండా ప్రతి ఒక్కరూ రక్షించబడి మారు మనసు పొంది పరలోక రాజ్య వారసులు అవునట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి సర్వసత్యములోనికి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఎప్పుడునో సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.